అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారు మండలం కోమనపల్లి వద్ద 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. యానం వైపు నుండి అమలాపురం వైపు వేగంగా వెళ్తూ అదుపు తప్పి రహదారి చెంతన తిరగబడిన కారులో 3 యువతులు 2 యువకులు అందరికీ తీవ్ర గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవ గ్రామంలో బాబు జగన్ జీవన్ రావు 115వ జయంతి వేడుకలను తిగిరేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ భర్త కాసాని దుర్గారావు పాల్గొని జగన్ జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దుర్గారావు మాట్లాడుతూ దళిత సోదరులందరూ కలిసికట్టుగా ఉండాలని అన్నారు. తిగిరేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అనగారిన కులాలుగా అగ్ర కులాల వారికి ఎన్నాళ్ళు సేవలు చేస్తామని ఇప్పటికైనా మనలో మార్పు రావాలని అన్నారు. పంచాయతీ మెంబర్లు కాండవల్లి నిర్మల కుమారి తిగిరిపల్లి సుబ్బారావులు జగన్ జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏ పదవి చేసినా పదవికే ఉన్న చేసిన మహానాయకుడు బాబు జగజ్జన్ రావు. దళితుల కోసం పోరాడిన మహానాయకులు ఒకరు అంబేద్కర్ అయితే రెండు బాబు జగజ్జన్ రావు గారు. ఇద్దరు కూడా దళితులకు రెండు కళ్ళు లాంటి వారు. ఆయన అంబేద్కర్ హక్కుల కోసం హక్కుల కోసం భిక్షమెత్తత పోరాడి సాధించమని బాబు జగజ్జన్ రావు గారు అంటే హక్కుల కోసం మన వాళ్ళు భిక్ష మెత్తకుండా పోరాడాలని పదే పదే చెప్తున్నా కానీ మన వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా దాసార్పణ చేస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా బాబు జగజ్జన్ రావు అవమానకరంగా ఉంటాయి. అవి మానేసి మన హక్కుల కోసం మనకు మనకు పోరాడి సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తున్నాము. అలాగే ఆయన రైల్వే శాఖ చేసినప్పుడు కూడా దళితులని ఒక రకంగా అభివృద్ధి చేశారు. రైల్వే శాఖ ఏంటి, సమాచార శాఖ ఏంటి, ఏ చేసిన బడుగు బలహీన వర్గాలు ఆశా జ్యోతి బాబు జగజ్జన్ రావు గారి జయంతికి వచ్చిన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మమ్మల్ని గౌరవించి వచ్చిన మా గ్రామ సర్పంచ్ గారికి, అలాగే వార్డు నెంబర్ తిగిరిపల్లి శ్రీ సుబ్బారావు గారికి, అలాగే కండవల్లి నిర్మకుమారి గారికి, అలాగే దళితుల నాయకులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతతో ఈ కార్యక్రమం ముగిస్తుంది. దళిత నాయకుడైనటువంటి డాక్టర్ బాబు జగజ్జన్ రావు గారికి 115వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన ఎస్సీ వెనక ఉన్న మాదిగలందరూ కూడా కలిసికట్టుగా ఉండి అందరూ ఒకే తాటిపై నడిచి వాళ్ళ దళితుల హక్కుని జగజ్జన్ రావు గారు ఎలాగైతే ఇలాగే కొద్ది సాధించి పెట్టారో అదేవిధంగా వీళ్ళు కూడా అందరూ కలిసికట్టుగా ఉండి వాళ్ళ హక్కులను వాళ్ళు సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోహార్ డాక్టర్ బాబు జగజ్జన్ రావు. జోహార్ డాక్టర్ బాబు జగజ్జన్ రావు. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా డాక్టర్ బాబు జగజ్జన్ రావు గారి 115వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను ముప్పుడు దానియలు, అలాగే చిడుపు కార్తిక్, మేమిద్దరం కూడా కొవ్వూరు మండలం ఎంఆర్పిఎస్ కన్వీనర్ కో కన్వీనర్గా పనిచేస్తున్నాం. ఈ మండలం అంతా కూడా ఈ యొక్క ఎస్సీలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఒకే తాటి మీద ఒకే మాట మీద ఉండాలని, వారి యొక్క బాగోగుల కోసం, వారి యొక్క పనుల కోసం ఎటువంటి లోపమైనా కూడా మేము మండలం అంతా తిరిగి మండలం అంతా ఒకే తాటి మీద ఉండేలాగా ప్రయత్నిస్తామని, ఈ యొక్క బాబు జగజ్జన్ రావు గారు ఎలాగైతే దళితుల కోసం, దళితుల హక్కుల కోసం పోరాడి మంచి చేశారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా వారు ఒకే మాట మీద ఉండి ప్రతి ఒక్క హక్కును సాధించుకోవాలని కోరుకుంటూ ఈ సమయంలో నేను తెలియజేసుకుంటాం ఏమంటే, మాదిగలందరూ కూడా ఒకే మాట మీద ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనవ్వకుండా ఒకే మాట మీద ఉండాలని నేను తెలియజేసుకుంటూ. రేగిడి ఆమదాల వలస మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి, మహిళల ఆర్థిక పరిపుష్టికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్ఆర్ ఆసరా 3వ విడత పంపిణీ కార్యక్రమంలో రాజ్య శాసనసభ్యులు కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రేగిడి ఆమదాల వలస మండల పరిధిలోని 1408 స్వయం సహాయక సంఘాలలో ఉన్న
15,017 మంది మహిళలకు గాను 3,10,32,00,000 రూపాయల వైఎస్ఆర్ ఆసరాగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పాలవలస ఇందుమతి, ఎంపీపీ దార అప్పల నరసమ్మ, వైఎస్ ఎంపీపీలు టంకా అచ్చెన్నాయుడు, వావలపల్లి జగన్మోహన్ రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. చాలా మంది ఇందులో మహిళలందరూ కూడా మరి ఆనాడు మాట చెప్పారు, అయ్యా 2014లో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ కూడా రుణమాఫీ చేస్తాను, మీ డ్వాక్రా అప్పులన్నీ తీరుస్తాను, మీరు ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు కట్టకండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట వైసీపీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. ప్రజాశక్తి మండపేట స్థానిక వైసీపీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మున్సిపల్ చైర్పర్సన్ ప్రతివాడు నౌక దుర్గారాణిలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ పిల్లి గణేశ్వరరావు, వేగుల నారాయణబాబు, కౌన్సిల్ పోతంశెట్టి వరప్రసాద్, పట్టణ కన్వీనర్ ముమ్మిడి వరపు బాపిరాజు, కౌన్సిల్ సభ్యులు కొవ్వాడ బేబీ అప్పన్నబాబు శెట్టి కళ్యాణి, గ్రంథ శ్రీనివాస్, వైసీపీ యువ నాయకులు తోట పృథ్వీరాజ్, షేక్ అండ్ షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం రాజకీయ దిగ్గజం బాబు జగజ్జీవన్ రామ్ అని వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రాపురం పార్టీ పరిశీలకులు హోమి రఘురామ్ అన్నారు. జగ్గంపేటలో జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జరిగిన 116 జయంతి వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూత్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి పుస్తకాలు పెన్నులు పంచి పండుగ చేసుకున్నారు. బాబు జగజ్జీవన్ రామ్ ఏప్రిల్ 5, 1908 బీహార్ రాష్ట్రంలో జన్మించారని, జూలై 6, 1986 తుదిశ్వాస విడిచారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చెరుకూరు జయరాజ్, గోలపల్లి శ్రీను, చెట్టమని సత్యనారాయణ, వైసీపీ నాయకులు నెల్లపల్లి అప్పారావు, కీలపర్తి వీరబాబు, ముబ్బల దుర్గప్రసాద్, వాలంటీర్ రవి, బీది శ్రీను, పాస్టర్ సుదర్శన్, సాక రాజ్ కుమార్, యూత్ సభ్యులు వేమగిరి బుజ్జి, కొత్తపల్లి వివేక్, కొత్తపల్లి చిట్టిబాబు, కొత్తపల్లి సంజీవరావు, పలపటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అంటే అన్ని రకాలైనటువంటి శాఖలు చేసి ఒక రక్షణ మంత్రిగా, ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా, ఒక కార్మిక మంత్రిగా సుదీర్ఘమైనటువంటి మరి మంత్రి పదవి చేసినటువంటి వ్యక్తిగా చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి. మనందరికీ తెలుసు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, వెనుకబడినటువంటి తరగతుల వాళ్ళు మరి చదువుకోవడం అనంటే చాలా కష్టసాధ్యమైనటువంటి పని ఈరోజు కూడా. కానీ మరి ఎప్పుడో 1908 పుట్టినటువంటి ఇటువంటి మహనీయులు మరి చక్కగా చదువుకొని ఆ రోజు అంటరానితనం ఎంత ఎక్కువగా ఉండేదంటే అంత ఎక్కువగా ఉంది. మరి అటువంటి అంటరానితనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చక్కగా చదువుకొని మరి రాజకీయ చైతన్యం కలిగి ఉన్నతమైనటువంటి పదవులు రాజీవరావు గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కుల వివక్ష ఎప్పటికీ పోయిందనంటే ఎప్పటికీ కూడా కుల వివక్ష ఉంది. అయితే చట్టాల్లో ఉన్నటువంటి కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు కానీ మరి చట్టం కల్పించినటువంటి దానికి భయపడి కొంచెం ఇబ్బంది మనల్ని కొంచెం గౌరవంగా చూస్తున్నారు తప్పించి. కానీ ఇప్పటికీ కూడా ఎవరైనా దళితులు కానీ ఎవరైనా వెనుకబడిన తరగతుల వారు కానీ కొంచెం ముందుకు వెళ్తుంటే వాళ్ళని తనం అనేది ఈరోజు కూడా కనిపిస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా పోవాలి అంటే చైతన్యం రావడం అనేది చాలా అవసరం. బహుజనులు అంటాం మనందరినీ, బడుగులు బలహీన వర్గాలు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తులు మనందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎవరికి ఏ పని కావాలన్నా మనందరం కూడా కులవృత్తులు చేసుకునేటువంటి వ్యక్తులు. ఒక పాలు కావాలంటే ఒక యాదవుడు మరి పాలు అందించాలి, లేదా ఒక మాంసం కావాలని అంటే మరి మాంసం అమ్మేటటువంటి మేదరులు మాంసం అమ్మాలి. ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో ఆ పని మనందరం చేయాలి. ఎవరు కులవృత్తి వాళ్ళు సక్రమంగా చేసినప్పుడే ఈరోజు సమాజానికి అవసరమైనటువంటి అన్ని అవసరాలు తీరేటటువంటి పరిస్థితి ఉంది. ఒక క్షౌరం చేసేటటువంటి వ్యక్తి క్షౌరం చేయాలి. మరి ఇటువంటి కులవృత్తుల్ని పోషిస్తూ మన జీవనోపాధి
చేసుకుంటూ గౌరవంగా బ్రతుకుతున్నటువంటి మనకి రాజ్యాధికారాన్ని అందించడం కోసం అందరిలోనూ సమానమైనటువంటి అవకాశాలు కల్పించడం కోసం రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అందాలి అని అంటే ఖచ్చితంగా మనలో చైతన్యం రావాలి. ఇప్పటికీ కూడా ఈ పేటలో మరి ఇన్ని రకాలైనటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులున్నా అవకాశాలున్నా ఇప్పటికీ ప్రతి కుటుంబంలోనూ పెయింట్ పని చేసుకునేటువంటి వ్యక్తులు ఎక్కువ కానీ ఏ రకంగా ఐక్యంగా ఉండమన్నారు, ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించుకోమన్నారు, పిల్లల భవిష్యత్తును ముందు తీసుకెళ్లమన్నారు అనే విషయాలు మనం తెలుసుకుని ఆ రకంగా వెళ్ళినప్పుడు అప్పుడు ఆ మహనీయులకు నిజమైనటువంటి వాళ్ళు మనం అర్పించామని నేను భావిస్తూ మీ అందరి దగ్గర మరి అవకాశం కల్పించి ఇంత చక్కటి కార్యక్రమంలో మరి బాబు జగజ్జనరావు గారి కార్యక్రమంలో మమ్మల్ని పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ ఉన్నటువంటి యువత. మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోవడంతోనే కాకుండా అందరినీ చైతన్యవంతులు చేసి రాజ్యాంగం గురించి అవగాహన కల్పించి మన పిల్లలకి ఆ రాజ్యాంగం మనకి ఏం చెప్పింది, మనం ఎలా ఉన్నాం, ఆ రాజ్యాంగాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి చైతన్యాన్ని మనం తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి యువతను బాధ్యత తీసుకోవాలని కోరుతూ మాకు అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ ప్రతి ఒక్క యువతకి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ రేఖ కాంతారావు బీజేపీపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో మోడీ నిరంకుశ పాలన పోవాలంటే కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రత్యామ్నాయం అన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ హస్తం ఉందన్నారు. యువతను విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని, లేకుంటే బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను నిలువరించే దమ్ము ఎవరికీ లేదన్నారు. బీజేపీ నాయకులు చిల్లరి రాజకీయాలు మానుకోవాలని, లేకుంటే ఎక్కడా కూడా తిరగనివ్వమని హెచ్చరించారు. నిరంకుశ పాలనను ఎండగడుతూ యావత్ దేశాన్ని మేల్కొల్పాలి, రైతు సమస్యలపైన ఎజెండా పెట్టుకొని బయలుదేరినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎదుర్కొనేటువంటి సత్తా లేక బీఆర్ఎస్ పార్టీకి యావత్ దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఏదో విధమైనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి నికృష్టమైనటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనతోని నీచ రాజకీయాలకు ఒడిగట్టినటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాకుండా నీతి ఆయోగ్ రికమెండేషన్ చేసినటువంటి నిధులు కూడా విడుదల చేయకుండా సంక్షేమ పథకాలు ఆగితే కేసీఆర్ గారు బదనాం అవుతాడు, తద్వారా మన రాజకీయ లబ్ధి పొందొచ్చని చెప్పేసి ప్రభుత్వ పరంగా ఎన్ని ఆటంకాలు ఎదురు చేసినా కానీ, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ కొత్త పథకాల్ని తీసుకొచ్చి ప్రజాక్షేమం కూడా జరగలేదు. కేసీఆర్ గారిని ఎంత ఇబ్బంది పెట్టాలనేటువంటి నికృష్టమైనటువంటి ఆలోచనతో వస్తారో, బంతి కనుక ఎంత స్పీడ్గా ఇసిరేస్తే ఎంత స్పీడ్గా రిటర్న్ వస్తుందో అదేవిధంగా కేసీఆర్ గారు ఇంకా లేచి ముందుకు పోతారు తప్ప వీళ్ళ తరం కాదు కేసీఆర్ గారిని నిలవరించడం. ఈయన కాదు, వీళ్ళు కాదు, అమిత్ షా మోడీలు కాదు, వీళ్ళ తాతలు జేజమ్మలు దిగొచ్చినా కానీ కేసీఆర్ గారిని నిలవరించడం అనేది వీరి తరం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఆదరణని వీళ్ళు ఆపలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా, వీరందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా. బిడ్డ ఇటువంటి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ కథేందో మీ వ్యవహారం ఏదో తీర్చుతో తీర్చేంతవరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎక్కడ కూడా తిరగలేము. రేపంతా కూడా యువత అంతా కూడా చూస్తూ ఉన్నారు ఇటువంటి రాజకీయాలు, గత పరిస్థితులు ఎట్లా ఉండే, ఇవాళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. ఈ రాష్ట్రం ఎంతో దూరదృష్టితోని ఆలోచించి సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు ఆ ఫలాలు ఇప్పుడే అందుతూ ఉంటే తట్టుకోలేక జీర్ణించుకోలేక పేదవాళ్ళ మీద, యువత మీద ఇంత ఆక్రోశాన్ని, ఆవేశాన్ని పెంచుకొని ఇటువంటి కుళ్ళు కుతంత్రాలని బయటికి తీస్తూ ఉన్నారంటే మీ ఆవేశాలు, ఆలోచనలు మరి ఈ దేశానికి ఉపయోగపడేంతగా ఉన్నాయా, లేకపోతే ఈ దేశాన్ని నాశనం చేసే విధంగా ఉన్నాయా? మరి అందుకనే మేమందరం కూడా హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ సొంతగా
క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీగా మరి జిల్లా అధ్యక్షునిగా నేను మరి ఖండిస్తా ఉన్నా. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి దాని జోలికి వస్తే ఎవరు కూడా ఇటువంటి పని చేయకుండా శిక్షిస్తాం. కాకినాడ జిల్లా కోటనందూరులో డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసన పథకం కింద 8,22,00,000 రూపాయల చెక్కును కాకినాడ ఎంపీ శ్రీమతి వంగ గీత విశ్వనాథ్, మంత్రి దాడిశెట్టి రాజా మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ తాండవ షుగర్ ఫ్యాక్టరీ తెలుగుదేశం నాయకులు సర్వనాశనం చేస్తే చెరుకు రైతుల బకాయిలను 11 కోట్ల రూపాయల మేర తమ ప్రభుత్వం చెల్లించింది అన్నారు. షుగర్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసిన తెలుగుదేశం నాయకులు ఫ్యాక్టరీని ప్రారంభించాలని అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలంటే సుమారు 60 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి షుగర్ ఫ్యాక్టరీల కమిటీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు మండల అధ్యక్షులు శ్రీ లగుడు శ్రీనివాస్, లోవ దేవస్థానం చైర్మన్ గొర్రె అచ్చినాయుడు, లోవ దేవస్థానం మాజీ చైర్మన్ లాలం బాబ్జీ, వైఎస్ ఎంపీపీ కొరుప్రోలు రావణమ్మ కృష్ణ, మండల కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాకినేడు బాబు, వైస్ చైర్మన్ వెలక కృష్ణాజీ, కోఆపరేటివ్ చైర్మన్ గొర్రె రామచంద్రరావు, మండల అగ్రికల్చర్ అడ్వైజర్ చైర్మన్ సొర్ల రాజు, కోటనందూరు మండల ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఆసరా లబ్ధిదారులు, అధికారులు, అనధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలో లెక్కేసుకుంటే 10,960 మంది. ఎంతమంది అమ్మా? 10,960 మందికి 32.87 కోట్లు ఈ మూడు విడతల్లోని డోక్రా మాఫీ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి ఎవరు? డోక్రా అక్క చెల్లెమ్మల్ని మోసం చేసిన ఘనత 2014లో ఎవరు? మనల్ని మోసం దగా చేసిన ఘనత ముసలతాత చంద్రబాబు నాయుడు. ఈ మధ్యకాలంలో ఓ ముసలతాత తిరుగుతున్నాడు. ఎలక్షన్ దగ్గరికి వచ్చింది కదా, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంట, ఇంగ్లీష్లో రకరకాల మాటలు మాట్లాడుకుంటూ మనకు అర్థం కాని మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు. అతనికి ప్రజల కష్ట నష్టాలతో సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు. అతని వైఎస్ఆర్ ఆసరా ఈ పథకాన్ని మన జగనన్న ఎందుకు ఇంప్లిమెంట్ చేయవలసి వచ్చిందంటే, గత 2014లో 600 హామీలు ఇచ్చి మొత్తం డోక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని అక్క చెల్లెమ్మలందరికీ హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన హామీ ఇచ్చిన మాటే మర్చిపోయి నేను హామీ ఇచ్చానా డోక్రా రుణాలు మాఫీ చేస్తానని ఎవరన్నారు అని మొండిగా బుకాయించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలను కూడా నిలువున ముంచేసి పచ్చి దగా చేసిన తర్వాత జగనన్న పాదయాత్రలో తుని నుంచి కోటనందరు దాటి టైంలో జగనన్నకి అక్క చెల్లెమ్మలందరూ ఇచ్చిన రిప్రజెంటేషన్ దృష్టిలో పెట్టుకుని 4 విడతల్లో ఈ రాష్ట్రంలో ఉన్న డోక్రా చెల్లెమ్మల బాకీలన్నీ కట్టేస్తాను, ఫలానా డేట్ వరకు డెడ్ లైన్ పెట్టి ఇప్పుడు 3 విడతలు పూర్తి చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 78.78 లక్షల పెన్నులు ఇస్తున్నారు, 2 జతలు బట్టలు ఇస్తున్నారు, అదే విధంగా షూ ఇస్తున్నారు, సాక్స్ ఇస్తున్నారు, టై ఇస్తున్నారు, బెల్ట్ ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. మళ్ళీ అమ్మ ఒడి ఎందుకు ఇస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరుగుతుంది. ఆయన ఒక్కటే సమాధానం చెప్పడం జరుగుతుంది, నా అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండాలి, ఎక్కడ తలదించుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఈరోజు కోట్లాది రూపాయలు పెట్టి మీ అందరికి అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏ విధంగా ఇచ్చారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? ఒక్క పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ సభ్యులకు
మూడు నెలల పెన్షన్ ఇచ్చేవాళ్ళు. నిజమా కాదా నేను అర్థం, నేను చెప్పేది మూడు నెలల పెన్షన్ వాళ్ళకి ఇచ్చేస్తే కానీ పెన్షన్ రిలీజ్ అయ్యేది కాదు. పెన్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ చిలకొట్లు అందులో నెలకి 300 నుంచి 500 వరకుని ప్రతి పెన్షన్లోని. వీళ్ళందరికీ జన్మభూమి కమిటీ సభ్యులందరికీ జ్వరాలు వచ్చేసాయి. ఏటి జగన్ అన్నే 32,87,00,000 రూపాయలు ఒక్క మండలంలోనే ఇచ్చేసాడురా బాబు, బ్యాంక్ అకౌంట్లో ఇచ్చేసాడురా బాబు ఏడళ్ళందరికీ. అదే మనం అయితే ఏం చేద్దాం, 2 కోట్లు పంచిపెట్టి 30 కోట్లు నొక్కేద్దాం అని బెంగట్టుకుని చచ్చిపోతున్నారు ఈ జన్మభూమి కమిటీ సభ్యులందరూ కూడా. నిజమా ఉంటుందా అమ్మా? ఒక్కటి అడుగుతున్నాను, ఒకే ఒకటి అడుగుతున్నాను, జన్మభూమి కమిటీ పరిపాలన కావాలా మనకి, జగన్ అన్న సంక్షేమ పరిపాలన కావాలా? ఎవరు కావాలి? 2 చేతులు పైకెత్తి ఎవరు కావాలి? మాకు ప్రశాంతంగా ఉండడం కావాలి, జగన్ అన్న కావాలి. అంతేగాని అధికారం వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తాను, వీళ్ళ మీద కేసులు పెట్టేస్తాను, వాళ్ళు లోపలేసేస్తాను, వీళ్ళు లోపలేసేస్తాను అని తిరగడం అన్నది. అధికారం వస్తే ప్రజలకు సేవ చేయి, నీకు అందుకే ఓటేసాం, మా మీద పగబడ్డాను కాదు. అదే కనుక ఆలోచనలు మాకుంటే అర్ధరాత్రి లింగలు ఎక్కొట్టుకుని పరిగెడతారు నువ్వు నీ అన్నగారిని అర్ధరాత్రి. అలాంటి ఆలోచనలు మాకుంటే ఇంకోటి చెప్తున్నాను, రేపు నీకు గల్జం, కేతన్నపేట, మల్లపల్లి, జమాదేవిపేట, లచ్చంపేట, కోతంపేట, చందులూరు సచివాలయ పరిధిలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమానికి సంబంధించిన కిట్లు పంపిణీ మరియు గృహ సారథులకు అవగాహన కార్యక్రమాల్లో జగన్ అన్నే మా భవిష్యత్తు పోస్టర్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కడుపండి శ్రీనివాసరావు, ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, జేసీఎస్ కన్వీనర్ ఎడ్ల కిషోర్, స్థానిక నాయకులు తూర్పూర్తి శివాజీ, సోంబాబు, జగన్ ద్వారా మరియు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాల కాలంలో 2,40,000 కోట్లు పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాల ద్వారా అందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇదివరకు అయితే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నడుము చంద్రబాబు నాయుడు గారు అయితే 2,00,000 కోట్ల ఆస్తులు మాత్రం కూడబెట్టుకున్నారు. ప్రజలకు మంచి చేయకుండా ఎప్పుడూ కూడా డబ్బు ఉండవాలే బాగుండాలి, తన కులం బాగుండాలని ఆలోచన చేసే అటువంటి ముఖ్యమంత్రికి మన ముఖ్యమంత్రికి ఉన్న తేడా ఇది. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రిని మరలా రానున్న ఎన్నికల్లో మనం గెలిపించుకోవడానికి ఈరోజు నుంచి కృషి చేయాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళైతే వాళ్ళకి అసత్య ప్రచారం చేయడానికి వాళ్ళకు ఒక ఎన్నో మీడియా ఉన్నాయి ఛానల్స్, మీ అందరికీ తెలుసు, ఏబిఆర్ నాదర్జ్యోతి కానీ, TV5 కానీ, ఈటీవీ కానీ, మహా న్యూస్ కానీ, సివిఆర్ న్యూస్ కానీ, ఇలా చాలా ఛానల్స్ ఉన్నాయి. పేపర్లు అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, రకరకాల పేపర్లు అన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళు ఇవన్నీ ముందే ఈ వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ కాపాడడం కోసం ఇప్పుడు ఇటువంటిదంతా కూడా తయారు చేసి పెట్టుకున్నారు. కానీ మనకి ఈరోజుని సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ తప్పితే ఇంకేమీ లేదు. మనకున్న బలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు అత్యంతగా విశ్వసించే వాలంటీర్ వ్యవస్థ, ఆయన నాయకుల కంటే వాలంటీర్ని ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు ఈరోజుని. ఎందుకంటే ఆయన చాలా ఎక్కువ వాలంటీర్ని ఎక్కువగా నమ్మారు. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలన్నీ పెట్టి ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి ప్రచారంగా చేసి వాళ్ళకి ఉపయోగపడతారని వాలంటీర్ వ్యవస్థ నిర్మించారు. కానీ వాలంటీర్లు అయితే ఆ పని చేయడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకేదో ఒక బాధ్యత చెప్పారు, ఒకటో దానికి పెన్షన్ ఇచ్చేయడం, తమ్మే ఇచ్చేయడం, డబ్బులు ఇచ్చేయడం, అంతేగాని ప్రజల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా అమ్మా మీకు ఆ రోజు 2,000 నుంచి 2,000-3,000 వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తా ఉన్నాడు, 2,250 చేశాడు, 2,500 చేశాడు, 2,750 ఈరోజు చేశాడు, రేపు 3,000 చేయబోతా ఉన్నారు. ఇది మన ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వారంటీ. ఆయన అదే నమ్మాడు ఇవన్నీ చెప్తారని. అలాగే చేయూత పథకం మీరు పెడుతున్నారు, వాళ్ళకి చేయూత వస్తుంది, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కానీ వాళ్ళకి ఎందుకు వస్తుందో చేయూత తెలియదు. మీ గ్రామంలో ఆల్రెడీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. జరిగినప్పుడు ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతారు, అమ్మా నీకు చేయూత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇస్తున్నారు అంటే
ఆవిడ తిరిగి ఎందుకు ఇస్తున్నారో కూడా తెలియదు. పెన్షన్ ఎవరు ఇస్తున్నారమ్మా అంటే వాలంటీర్ ఇస్తున్నారండి అంటున్నారు కొన్ని రోజుల్లో. వాలంటీర్ పట్టుకెళ్ళి ఇస్తున్నారు కానీ ఆ డబ్బులు ఎవరు ఇస్తున్నారు? అంత కష్టపడి మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పెట్టేనాను, పేద ప్రజలకు మాత్రం డబ్బులు ఇస్తూ ఉన్నారు. కానీ ఆ పథకాలని ప్రజల దగ్గర మీరు చేర్చలేకపోతున్నారనే ఒక ఆలోచన అయితే ఈరోజు వచ్చింది. ఆయనైతే చాలా పార్టీ నాయకుల కంటే ఎక్కువ నా నా వెంట ఉన్నది, నాకు నడిపించేది వాలంటీర్లనే నమ్ముతూ ఉన్నాడు ఆయన. కానీ అది మనం అది మనం తీసుకెళ్ళలేకపోతా ఉన్నాం. కాబట్టి అందుకనే ఈరోజు మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ పార్టీ నాయకుల్ని ఇక్కడ ముగ్గురు కన్వీనర్లుగా పెట్టి ప్రతి వాలంటీర్ కష్టంలో ఇద్దరు గృహసారథులను పెట్టి వాళ్ళ ద్వారా మిమ్మల్ని వాళ్ళని కలిపి ఇప్పుడు మళ్ళీ ప్రచారం చేయడానికి కార్యక్రమాలు కోరుకున్నారు. ఇప్పటికీ ఆ విషయం మీరు రెగ్యులర్గా చేసింటుంటే ఈ రోజుకి మన పార్టీ ఈ రోజుకి చాలా బలంగా ఉంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు, అందులో తేడా ఏమీ లేదు. కానీ కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఎవరి కోసం ఇస్తారు డబ్బులు? మా డబ్బులే కదా మాకు ఇస్తున్నారు. ఎస్, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళగలరు. మాకు కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని నెలలకు వెళ్ళడానికి, కానీ మీరు వెళ్ళగలరు. మీరు మీ కన్వీనర్లని, గృహసారథుల్ని, నాయకుల్ని కలుపుకొని ప్రతి ఇంటికి మన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏ విధంగా వెళ్ళామో రేపు 7వ తారీఖుని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా లాంచ్ చేస్తారు. 7 నుంచి 15 తారీఖుల మధ్యలో మనం ప్రతి గడపకి వెళ్ళి సపోజ్ ఒకవేళ మీ క్లస్టర్లో 50 ఇళ్ళుంటే ఇద్దరు గృహసారులు ఉంటారు, 5 ఇళ్ళకి 1 5 ఇళ్ళకి 1 వెళ్తారు. వాళ్ళని తీసుకొని మీరు వెళ్ళి ఆ ప్రచారం ఏ విధంగా చేయాలో మన జేసీఎస్ కన్వీనర్ కిషోర్ గారు చెప్తారు. ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని మీ బాధ్యతగా గెలిపించాలని ప్రచారం చేసి, ఎందుకంటే ఇది మీరు మీవేదో ఉద్యోగాలు సంపాదించినట్టు ఫీల్ అవ్వండి, ఇది గౌరవ వేతనం మాత్రమే, ఇది నెలసరి మనకి ఫిక్స్డ్ శాలరీస్ కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి లాంటి